ఇప్పుడు పరిస్థితి రైతుల కష్టాలు తీర్చేది కాదు ఎందువల్లంటే సంక్రాంతి కానుక లేదు రైతులు రోడ్డున పడ్డారు ఈ రోజు టమాటాలు చూసారు మీరు పేపర్లో కూడా వాళ్ళు అమ్ముకునేందుకు కూడా ధర రాక వాళ్ళు ఇలాంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాగా రైతుల కష్టాలు చూడడం ఈ సంక్రాంతికి ఇదే మొదటిసారి 19 నెలల్లో రాష్ట్రంలో కరోనా చూసాం ఈ సంక్రాంతి నుంచి అయినా ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి మనసు మార్చి రైతుల కష్టాలు అలాగే రైతులను కూడా ఎంతో మందిని జైల్లో పెట్టడం జరిగింది ఈ సంక్రాంతి సందర్భంగా రైతులు చాలా మంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి పరిస్థితి ఇంకా ముందు రాకూడదు జగన్మోహన్ రెడ్డి నిన్న సభలో పెద్దగా ఆయన చెప్పింది ఏమీ లేదు మన రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు ఆయన ఎల్లూరు జిల్లా ప్రజలకు సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అయితే జిల్లా ప్రజలకు అష్టైశ్వర్యాలతో దేవుడు మంచి జరగాలని కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున దేవుని కోరుతా ఉన్నాం కానీ భోగి సంక్రాంతి కనుమంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా సంబరాలు చేసుకుంటున్నటువంటి రోజులు అవి కానీ అకాల వర్షాలు వచ్చి రైతులు అన్నం పెట్టే రైతులు ఈ రోజు ఇబ్బంది పడిపోతా ఉన్నారు కానీ రైతులకు అంత అన్యాయం జరిగినా కూడా ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కరుణించకుండా ఈ రోజు రైతులు కూడా అన్యాయం చేసి ఈ రోజు రైతులు గ్రామీణ ప్రాంతంలో కూడా ఈ రోజు హ్యాపీగా లేరు. నెల్లూరు జిల్లా ప్రజానీకానికి నా మీడియా మిత్రులకి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు షో ముందస్తు భోగి నెల్లూరు జిల్లాకి కాదు రాష్ట్రానికి పట్టిన పీడ పోవాలని ఎందుకంటే భోగితో ఒక పీడ పోవాలని మన పట్టాధ్యక్షుడు ధర్మవర సుబ్బారావు కార్యంలో ఈరోజు ముందస్తు సంతోషకరం. ఈరోజు రైతులకు మోటార్లు బిగించే జీవో అదే రకంగా వైఎస్ రాజశేఖర్ పుట్టినరోజు అప్పుడు అబద్దాలు చెప్పేటటువంటి రైతు భరోసా హామీ జీవో అదే రకంగా సున్నా వడ్డీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 3 లక్షలు ఇస్తే 1 లక్షతో సరిపెట్టాడు మహానుభావుడు. ఆ జీవో అన్ని ఆయన మోసపోయారు. అదే రకంగా విద్యార్థి విభాగం తరఫున 77 జీవో పీజీ కోర్సులకి ప్రైవేట్ కాలేజీలు రద్దు చేసిన జీవో అన్ని కూడా ఈరోజు ఆ భోగి పెట్టడం జరిగింది.